ఏమండే మేము మా పొలం రాజధాని కింద ఇచ్చాం రాజధాని కింద ఇచ్చాం రాజధానికి ఇస్తే ఆయన అవసరం కొద్దీ ఆయన తాకట్టు పెట్టడానికి ఆయన ఎవరు మా కౌలు డబ్బులు కూడా సరిగా రాట్లా కౌలు డబ్బులు కూడా ఇట్లా సరిగా ఆయన వచ్చినంత కాలం ఈ 2.5 సంవత్సరాల నుంచి మేము చాలా అన్యాయం అయిపోయాం మా 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 బాధ ఆల్కిచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా ఆస్తిని మేము దక్కించుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం అంతేగాని ఆయన తాకట్టు పెట్టడానికి ఆయన వేల కోట్లు లక్షల కోట్లు ఉంది ఆయన ఆస్తి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి వాడుకోవచ్చు అక్కడ ఎవడు కుదరలేరు వాళ్ళ పిల్లం కుదరలేదు వాళ్ళ అమ్మ కుదరలేదు అందుకోసమని ఇక్కడికి వచ్చి ఈ పొలాలు పిచ్చి రైతులు ఉండాలే ఈ పిచ్చి రైతుల్ని ఏదో రకంగా మాపి పెట్టి మోసం చేసి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని కుదరబెట్టుకుందామని అనుకున్నాడు ఆయన ఎక్కడ తెచ్చిన రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసింది లేదు ఆయన ఈ 2.5 సంవత్సరాల నుంచి రాజధానిలో పని ఎక్కడ ఒక్క రూపాయి పని కూడా చేయాల మొత్తం చేసి అప్పులు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నాడు అప్పులు చేసి అదే ఆయన చేసే పని అంతకన్నా మంచి పని ఏమీ లేదు అది ఆ పద్ధతి మీద మేము ఒప్పుకోము మేము రాజధాని కింద ఇచ్చాం ఆయన ఎవడు తాకట్టు పెట్టుకుంటారు మా ఆస్తిని మేము తాకట్టు పెట్టుకుంటానికి ఒప్పుకోము అది నా ప్రాణం పోయినా సరే మేము అడ్డపడతాం కానీ మేము తాకట్టు పెట్టుకుంటే ఒప్పుకోవడం ఇక్కడే అడ్డపడతాం అది పరిస్థితి ఓకే అమరావతి మీద కానీ అమరావతి భూముల విషయంలో కానీ చాలా మంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ విపరీతమైన చాలా మంది ఆయన వల్ల చాలా మంది నాశనం అయిపోయారు అది మేము దాని గురించి నాశనం అయిపోయినా సరే అడుకుంటానికి అన్న దొరకపోయినా సరే మా రాజధానిలో పొలం మేము ఆయనకి ఆయన తాకట్టు పెట్టడానికి మేము ఒప్పుకోం మేము ప్రాణాలు పోయినా సరే అది మా పరిస్థితి మా పద్ధతి అది దాన్ని ఇప్పటికైనా రాజధాని ఏదన్నా ఒక రకంగా చేస్తే మేము ఏదైనా చేస్తాం రాజధాని చేయకుండా నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు చేసి నా వెనక మళ్ళీ పిచ్చి జనం ఉండాలి వస్తారులే అని అనుకున్నాడేమో మరి వెనక వాళ్ళ నాన్న ఎంతకన్నా ఎక్కువ చేశాడు చాలామందిని చూసాం ఎట్లాంటి ముఖ్యమంత్రుల్ని అది ఈయన చేసే ముఖ్యమంత్రి చేయాల్సిన పని అర్హుడు కాదు ఈయన ఈయన ముఖ్యమంత్రి చేసేదానికి అర్హుడు కాదు అది దేశాన్ని పరిపాలించేవాడు కాదు ఒక అమాయకుడు అది ఏదో వస్తుందిలే కుప్ప దొంగుదామని చూస్తున్నాడు అది పరిస్థితి అయితే గతంలో చూస్తే బాబాయ్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఇక్కడ భూములు ఎందుకు పనికిరావని కామెంట్ చేశారు మరి ఈ రోజు అమరావతి భూములను తాకట్టు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మీరు మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉంది ఎప్పుడు వచ్చి చూసి పాపాను పోను మళ్ళీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వచ్చారు ఆ కారులో వస్తుంటారు పోతుంటారు మేము ఆపాలనుకుంటే ఆపటానికి జరిగేది కాదు ఎందుకు దానికోసం గొడవలు పెట్టుకోవటం మాది మేమే రక్షించుకోవాలి మాది మాకే కావాలి అంతేగాని మేము నువ్వు తాకట్టు పెట్టడానికి మేము ఒప్పుకోం మా ప్రాణాలైన అర్పిస్తాం మేము తాకట్టు పెట్టడానికి మేము ఒప్పుకోం.